భీమని హార్టికల్చర్ హబ్గా చేసి జగన్మోహన్ రెడ్డి వైసీపీ మాఫియా హబ్గా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ప్రజాగణం సాక్షిగా అడుగుతున్నా, నేను చెప్పడం కాదు, మీరు చెప్పండి, రైతన్నలారా మీ బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీకు సబ్సిడీలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, గిట్టుబాటు ధర లభిస్తా ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, మీ పొలాలకు నీళ్లు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, మహిళలు మీరు చెప్పండి మీకు రక్షణ ఉందమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, యువత మీరు చెప్పండి ఉద్యోగం వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, మెగా డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, కార్మికులు కూలీలు మీరు చెప్పండి మీకు ఉపాధి దొరుకుతా ఉందా, కడుపు నిండా తిండి తింటున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, భవన నిర్మాణ కార్మికులు మీరు చెప్పండి మీకు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా, పాపం ఉద్యోగస్తులు ఉన్నారు అక్కడ కూడా, పోలీసులు అందున్నారు, ఏమయ్యా మీకైనా నెలవారీగా జీతాలు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, మొదల తారీఖు జీతాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, కడాన మీ ప్రావిడెంట్ ఫండ్ కట్టుకొని అందులో అయినా మీరు డబ్బులు తీసుకోవాలని తీసుకునే పరిస్థితిలో ఉన్నారా, గుండె మీద చేసుకోమని చెప్పమని మా ఉద్యోగస్తులందరిని అడుగుతున్నా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే చాలా దుర్మార్గంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను అడుగుతున్నా, కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి నిధులు వచ్చాయా మీకు? ఇంకో పక్క ఎంత నష్టపోయారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ఆవేదన ఉందో ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే ముసుగు వీరుడు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడు, నిన్న మాత్రం బయటకు వచ్చాడు, బయటకు వచ్చి బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వచ్చాడు. బస్సు దిగడం అలా, మీరు బస్సు దిగితే ఏమీ కనపడదు, నా మారిగా రోడ్డు మీదకి రండి, ప్రజల్లోకి వెళ్ళండి, వాస్తవాలు తెలుస్తాయి, నేను అడిగిన సమా పరిస్థితులకు సమాధానం చెప్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. నిన్నన్నాడు నంగనాచిగా మాట్లాడాడు, కదిరిలో ఉన్నాం మనం, కదిరి పక్కనే ఉంది పులిబెండల, అవునా కాదా తమ్ముళ్ళు? ఇక్కడి నుంచి కేకేస్తే పులివెందల్లో వినపడొస్తుంది, పులివెందల్లో ఏదైనా గొడ్డలు వేటేస్తే ఇక్కడికి వినపడొస్తుంది, అవునా కాదా? ఆ గొడ్డళ్ళు కూడా ఇక్కడే తయారు చేసినప్పుడు వచ్చాయి. నిన్నంటాడు నాకైతే అర్థం కావడం లేదు, కలియుగంలో నా మీద ఆరోపణలు చేస్తున్నారు, మా నాన్న మా చిన్నాన్న చంపేశారు అని మళ్ళా మొదటికి వచ్చాడు డ్రామా రాయుడు కరకట్ట కమలహాసన్. ఇక్కడ అడుగుతున్నా, బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు చంపారు, ఎవరు చంపారు తెలుసు అని ఆవిడ చేతుల పైకి ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా, దేవుడికే తెలుసు నేను ఏ తప్పు చేయలేదు, ఎవరైతే చంపారు అనే వ్యక్తి ఎవరు చెప్తే చంపామని కూడా చెప్పాడు అతను, ఆ దస్తగడి అతను చెప్పాడా లేదా? ఆ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ముద్దాయిని పక్కన పెట్టుకొని వాళ్ళ తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళి బయటొచ్చి ఆయన సాక్షిగా అబద్ధాలు చెప్పాడంటే ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఈరోజు మీరు ఒకసారి చూడండి, వివేకానంద రెడ్డి కూతురు తెలంగాణ హైకోర్టు వద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. అప్పుడు ఆమె మాట్లాడినప్పుడు జగన్కు కొన్ని ప్రశ్నలేసింది. బంధుత్వాలకు అర్థం తెలుసా? చిన్నాన్న అంటే నాన్నతో సమానం. చిన్నాన్న చనిపోతే చావు వెనక కుట్ర నిర్ధారించలేదు. చిన్నాన్న కుమార్తెపైనే నిందలు వేయడం న్యాయమా? మీ చెల్లి కోర్టు చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీకు బాధ్యత లేదా? నాపైనే కేసులు పెట్టి నన్ను వేధించడం ఇదేమైనా న్యాయమా? చిన్నాన్న చనిపోయి 5 ఏళ్ళయింది. 5 ఏళ్లుగా మీ ప్రభుత్వం ఉన్నా ఏం చేశారు? ప్రతిపక్షంలో ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారు, ఇది సరికాదు. మీరు చేయాల్సిన పని సరిగా చేయనందుకే నేను బయట రావాల్సి వచ్చింది. వివేకాను హత్య చేసిన వారిని రక్షణ కల్పిస్తున్నారు. హత్య చేసిన వ్యక్తి ఎవరు చంపించారో స్పష్టంగా చెప్పారు. నిందితులు వెనక వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు మీ ప్రభుత్వమే భద్రత కల్పిస్తున్నారు. గతంలో మీరే విచారణ సిబిఐ ద్వారా కావాలన్నారు, ఇప్పుడు మీరే వద్దంటున్నారు. నిందితుడిని సిబిఐ చెప్తున్నా ఓటు వేయాలని మీరు అడుగుతున్నారు. మీ చిన్నాన్నని చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పు కదా జగన్ అని చెప్పి అన్నా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. వ్యక్తికి ఓటు కోరడం తప్పనిపించడం లేదా? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా చిన్నాన్న గుర్తు రాలేదా? ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నాన్న గుర్తొచ్చారా? సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్న తెరపైకి తెస్తున్నారు. నేను పోరాడేది న్యాయం కోసం, మీరు పోరాడేది పదవుల కోసం.